ఉద్యమకారుడిగా మహావిప్లవ కవిగా తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన వ్యక్తి ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరా. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేసి పాటలు పాడి సామాజిక మార్పుకు ప్రతీకగా నిలిచారన్నారు. టీజేఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మహాశక్తి లేకపోతే అది ఒక ప్రవాహము, అది ఒక చైతన్య స్రవంతి. అట్లా మనం గద్దర్ గురించి రకరకాలుగా ఆయనను వర్ణించవచ్చు, కానీ ప్రధానంగా ఆయన చేసిన పాత్ర ఏంటంటే తన మాటపాట ద్వారా తెలంగాణ సమాజానికి ప్రజలకు చైతన్యాన్ని ఇచ్చాడు. ఆ చైతన్యం ఆయన ఒకరోజుతో కాదు, క్రమంగా పెంపొందించుకున్నాడు. ఆయన కూడా వాళ్ళ తల్లి దగ్గర పాటలు నేర్చుకున్నాడు, ఆమె బాగా పాడేది పాటలు. ఈయన కూడా ప్రభావం పడి పాటలు పాడటం నేర్చుకున్నాడు, పాటలు పాడేది. పాడి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇచ్చేది. ఆ ప్రోగ్రామ్స్లో ఆయన పాల్గొంటుండేవాడు. ఆయన బాగా పాడుతున్నాడని చూసి అప్పుడే తెలంగాణలో రకరకాల సామాజిక ఉద్యమాలు ముందుకు వస్తున్నాయి. ఆ ఉద్యమకారులు గద్దర్ను వాళ్ళు పిలిచి గద్దర్ను కూడా వాళ్ళ కోసం పాట పాడమని వాళ్ళంతా ఆర్ట్ లవర్స్.